वेलकम टू बिग बैंग दिस इज सतीश एपीलो तुफान सायं पै माटल युद्धं कोनसागुतोंदी चोक्का नलकोंडा सीएम जगन पर्यटन कोनसागिंचारंटू टीडीपी एद्दीव चेसिंदी मरोवैपु जगनकु चंद्रबाबुला नटिंचडं तेलियदनि वैसीपी कौंटर इस्तोंदी प्रजलकु सेव चेयडमे तप्प बाबुला पब्लिसिटी याव जगनकु लेदनि वैसीपी नेतलु फैर अवुतुन्नारु मेरुगैन सायं अंदिंचामनि वैसीपी अंटुंटे वैसीपी वन्नी अबद्धालनि टीडीपी अंटुंदी मोत्तंगा एपीलो पोलिटिकल तुफान कोनसागुतोंदी ప్రస్తుతం ఈ అంశంపై మాట్లాడబోతున్నాం బిగ్ బ్యాంగ్ డిబేట్ లో చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ చెంగల్రాయుడు గారు అలాగే మరకాసపట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏపీఈడబ్ల్యూహెచ్ఎస్ చైర్పర్సన్ ఆ పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ గారు డిబేట్ లో జాయిన్ కాబోతున్నారు రైట్ చెంగల్రాయుడు గారు నమస్తే సార్ నమస్కారండి చెంగల్రాయుడు గారు అంటే తుఫాను సృష్టించిన బేబత్సం దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఒకటి రెండు జిల్లాల మినహా అన్ని జిల్లాలు దాదాపుగా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యాయి ఈ వరద సాయం పైన ఈ తుఫాను సాయం పైన ఈ మాటల యుద్ధాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ముఖ్యమంత్రి చొక్కా నలక్కుండా హెలికాప్టర్లో ప్రయాణం చేసి సాయం అందించారు అన్న అంశాన్ని మీరు ప్రస్తావించడం కరెక్టేనా మీలాగా పబ్లిసిటీ ఏమో మాకు లేదని వైసీపీ మీకు కౌంటర్ ఇస్తుంది సతీష్ గారు సర్ మీకు టెన్ టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నమస్తే సర్ తుఫాను బీభత్సం 1977 లో నేను పెద్ద తుఫాను కోనసీమను అతలాకుతలం చేసినట్టు చూశాను నేను ఇప్పుడు ఈ తుఫాను హెచ్చరికలు వస్తా ఉన్నా కూడా ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకున్న దాని వల్ల ప్రాణ నష్టం తక్కువైనా పంట నష్టం విపరీతంగా దెబ్బతిన్నింది ఒక్క మీరే చెప్పారు ఒకటి రెండు జిల్లాలు మినహాయించి అన్ని జిల్లాల్లో ఈ తుఫాన్ ప్రభావం పనిచేసి రైతుల కన్నీరు ఏరులై పారుతున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం చేతికొచ్చినటువంటి పంటను తుఫాను వరదల్లో పోగొట్టుకొని చేతికొచ్చినటువంటి హార్టికల్చర్ క్రాప్స్ లైక్ అరటి మామిడి నిమ్మ ఈ చెట్లన్నీ కూడా పూర్తిగా చేతికొచ్చేసినాయి జనవరి కల్లా పంట వచ్చేస్తుంది నేను కోడూరు రాజంపేట నియోజకవర్గాల్లో అరటి తోట వేసినటువంటి ప్రతి ఒక్కరూ నాశనమైపోయినారు సతీష్ గారు వరి పైరు పెట్టాలంటే ఎకరాకు తక్కువలో తక్కువ అయితే 40,000 నుంచి 50,000 ఖర్చు అవుతుంది ఓకే అరటి పెట్టాలంటే దాంట్లో వెరైటీస్ ఉన్నాయి ఒక వెరైటీని పెట్టాలంటే 110,000 అవుతుంది ఎకరాకు ఆ పిలకలే 22 రూపాయలు అవుతాయి మిగతాది అవుతే 75,000 అవుతుంది ఇప్పుడు ఆ వరద ఆ తుఫానుకు కొట్టకపోయినటువంటి చెట్లను ఇరిగిపోయినటువంటి చెట్లను ఎత్తి బయట వేసుకునేదానికి ఎకరాకు 15,000 ఖర్చు అవుతుంది భార్యాభర్తలు వాళ్ళు సొంతంగా వ్యవసాయం చేసుకుంటే కనీసం 10 రోజులు పడుతుంది ఆ పంటను బయట వేసుకునేదానికి ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు కంపారిటివ్ స్టేట్మెంట్ ఇస్తున్నారు గత ప్రభుత్వం ఎంత చేసింది మేమెంత చేసినాం అనేది ముఖ్యంగా మా ఇంటికి హిందూ హన్స్ రెండు పేపర్లు వస్తాయి వాటిలో స్టేట్మెంట్ చదువుతూ ఉంటే కంపారిటివ్ స్టేట్మెంట్స్ గత ప్రభుత్వం ఏం చేసింది మేమేం చేసినాం మేమెంత ఇస్తున్నాం అనేది ఈ తుఫాను మీద మేలో కడప జిల్లాలో ముఖ్యంగా రాజంపేట అన్నమయ్య డిస్టిక్లో జరిగినటువంటి దానికి ఎంత ఇచ్చారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎంత ఇచ్చింది ఇప్పుడు మీరు ఎంత ఇస్తారు ఎప్పుడు టోపలు ఇస్తారు కనీసం ఆ పంటను బయట వేసుకునే దానికైనా ఇస్తారా ఎంతమంది సూసైడ్ చేసుకుని దాని వచ్చి ఇస్తారు మీరు ఒకటి రెండు రైతుల దగ్గరికి వెళ్ళి కనీసం జిల్లాలో 4 మండలాలు తిరిగి ముఖ్యమంత్రి అంటే చొక్కాయి నలగదనుకోండి మంత్రులు ఏం చేస్తున్నారు సెక్రటరీలు ఏం చేస్తున్నారు నో డౌట్ అన్నమయ్య జిల్లాలో కలెక్టర్ గారు జరిగిన మరుసటి రోజు వచ్చాడు
మిగతా చోట ఆ ఆనవాయితీలు కనపడలా. ఓకే, సో మేము ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళకి అప్రిషియేట్ చేస్తున్నాం. ఇన్వాల్వ్ కానటువంటి వాళ్ళని ఏం చేయాలి సార్? ఓకే, రైట్, ఖచ్చితంగా అవి కూడా మాట్లాడదాం. వాళ్ళకి ఇంకేమన్నా పని ఉందా? రైట్, చంగలేడి గారు, ఖచ్చితంగా అవి కూడా మాట్లాడదాం. పని ఉందా మీరు చెప్పండి. రైట్, ఒక్కటి సతీష్ గారు, ఒక్క నిమిషం మాట్లాడండి సార్, మాట్లాడండి. రైతు రైతుకు కులము లేదు, మతము లేదు. ఎస్, పొలమే, పొలాన్ని నమ్ముకొని బతుకుతుని ఆయన తినకుండా మనకందరికి కూడు పెట్టే దేవుడు రైతు. ఆ రైతు కన్నీరు ఈ రాష్ట్రానికి అరిష్టం అవుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. రైట్, ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చైర్మన్ గా ఉన్న నాగార్జున యాదవ్ గారు. నాగార్జున యాదవ్ గారు, తెలుగుదేశం పార్టీ విమర్శలు చూశారు, అలాగే మాజీ ఎమ్మెల్సీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న చంగలరెడ్డి గారు డిబేట్ లో ఉన్నారు. ఆయన సొంత జిల్లాకు సంబంధించిన కేస్ స్టడీస్ కూడా తెర ముందుకు తెస్తున్నారు. చొక్కా నలగకుండా ముఖ్యమంత్రి అధికారులు వరద సాయంలో పాల్గొన్నారు. ముందుగా తుఫాను వస్తుందని తెలిసినా కూడా సరైన జాగ్రత్తలు పాటించలేదు. పంట తీవ్ర నష్టం జరిగినప్పటికీ సరైన అంచనా వేయలేకపోతున్నారు. ఇది టీడీపీ కామెంట్స్. ముందుగా ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలకి, 10TV ప్రేక్షకులకి నమస్కారం అండి. స్ట్రైట్ గా సబ్జెక్ట్ లోకి వెళ్తాను, పెద్దగా లేట్ చేయను. జగన్మోహన్ రెడ్డి గారు చొక్కా నలగకుండా ఉన్నారు, చొక్కా నలగకుండా ముందుకెళ్లారు అని అంటున్నారు కదా సార్. ఇది 2015 నవంబర్ 18వ తేదీన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా, అదిగో ఆ చెంగల్రాయుడు గారి సొంత డిస్ట్రిక్ట్ అయినటువంటి శ్రీకాళహస్తి ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు ఏరియల్ సర్వే పైకి పోయి ఆంధ్రజ్యోతి పేపర్ సాక్షి అనుకున్నారు. మళ్ళీ దాంతోపాటు మా సొంత జిల్లా కరువు విలయతాండం అయ్యి మసగబారిన మాగాణం అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పల్నాడు ప్రాంతంలో మాగాణి మాత్రమే లేదు, నాగార్జునసాగర్ కుడికాలకు సంబంధించి ఈనాడులో 2018 వచ్చిన క్లిప్పింగ్. దాంతోపాటు 2016 కేవలం 3819 కోట్ల రూపాయలు తుఫాను వల్ల నష్టపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు అని ఈనాడులో వచ్చినటువంటి క్లిప్పింగు. దాంతోపాటు మన ఆయన ఏరియల్ సర్వే చొక్కా నలగొడం అటు జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా మీ స్క్రీన్లో చెప్పినట్లు బాధితుల దగ్గరికి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు గర్వంగా డ్యామేజెస్ ఇన్ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఇన్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ త్రూ ఏరియల్ సర్వే 2018 ఆగస్టు 22న తన ట్విట్టర్లో ఆయన నేను ఏరియల్ సర్వే చేశాను అని చెప్పి చంద్రబాబు నాయుడు రాసుకుంది. దాంతోపాటు 2016 సెప్టెంబర్లో ఏరియల్ సర్వే చేసినట్టు డెక్కన్ క్రానికల్ వార్త, 2016లో డిఎన్ఏ వార్త ఏరియల్ సర్వే చేసినట్టు, 2018లో తిత్లీలో ఏరియల్ సర్వే చేసినట్టు వార్త, 2018 అక్టోబర్ 13న ఏరియల్ సర్వే గోదావరి జిల్లాలో చేసిన వార్త, 2017 గోదావరి ఫ్లెట్స్లో NDTVలో ఏరియల్ సర్వే చేసినటువంటి వార్త, 2015లో మళ్ళా ఇండియా టుడేలో చంద్రబాబు నాయుడు గారు ఏరియల్ సర్వే చేసిన వార్త. సార్, మేము జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు లాగా ఈ యెల్లో మీడియాలో విష ప్రచారం కోసం దానికోసం దీనికోసం చేయట్లా, వారి గాయం మానేలా సాయం ఎలా అందించాలి, కాస్త లేట్ అయినా ప్రజలకు ఏ విధంగా ముందుకు తీసుకోవాలంటారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి తేడా చెప్తా వినండి. వ్యవసాయ భూముల్లో ఇసుక మేట వేస్తే చంద్రబాబు నాయుడు గారు 12,000 ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు 18,000 ఇచ్చారు. దెబ్బతిన్న పంటలు వర్షాధారం అయితే చంద్రబాబు నాయుడు గారు 6,800 ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు 8,500 ఇచ్చారు. దెబ్బతిన్న పంటలు నీటిపారుదలకు సంబంధించి అయితే చంద్రబాబు నాయుడు గారు 13,500 ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు 17,800 ఇచ్చారు. ఉద్యాన పంటలకు చంద్రబాబు నాయుడు గారు 7,500 ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు 17,000 ఇచ్చారు. మామిడి నిమ్మల జాతులు వాటికి చంద్రబాబు నాయుడు గారు 20,000 ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు 22,500 ఇచ్చారు. ఇవన్నీ కాదు, అక్కడ ఉన్నటువంటి పెద్దలు చెప్పాల్సిన సందర్భం, చెప్పుకుంటూ పోతే చాలా అవుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తన 5 ఏళ్లలో రైతులకు రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ, అదేవిధంగా కరువు భృతి, అదేవిధంగా 0% వడ్డీ పంట రుణాలు ఎన్నన్నా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు 5,942 కోట్ల రూపాయలు ఇవ్వాల్సినవి రైతులకు ఇవ్వకుండా ఎగ్గొడితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ 5,942 కోట్ల రూపాయలు ఇవ్వడమే కాకుండా భారతదేశంలో మొట్టమొదటిసారి రైతులకి 4 ఏళ్ల కాలంలో 31,005 కోట్ల 4 లక్షల రూపాయలు
నేరుగా పెట్టుబడి సాయం కింద ఇచ్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు ఆ తరువాత స్వతంత్ర భారతదేశంలో ఎవరికైనా సరే ఆ స్థాయిలో ఉందా లేదా అనేది వాళ్ళు అడుగుతున్నారు. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రాజెక్టులు పట్టించుకోలేదు అని అంటున్నారు. ఇది 2018లో ఈనాడులో ఇచ్చినటువంటి ఐటమ్. గోదావరి తప్పిన ఆధునీకరణ, ధ్వంసం అవుతున్న లాకులు, తాళ్ళు కనపడితేనే లాకులు ఉంటున్నాయి, ప్రాజెక్టులు కొత్తవి కట్టరు పాతవే, ఓకే, ముఖ్య కట్టడాలన్నీ ఇష్టంగా ఇష్టాతిరీతిగా ఉన్నాయి, ఓకే, డబ్బులు వచ్చేదానికే ప్రజాప్రతినిధులు రాజ్యం ఏలుతున్నారు, ఇదిగో డిసెంబర్లో రాసినటువంటి వార్త. కాబట్టి నేనేం అడుగుతున్నానంటే వీలైతే వర్షాధారిత తుఫాను ప్రాంత బాధితుల దగ్గరికి వెళ్ళి తెలుగుదేశం పార్టీని సహాయం చేయమని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నేరుగా వారి దగ్గరికి వెళ్ళాడు. లోకేష్ ఎక్కడికి వెళ్ళాడండి? చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళారండి? ఇదంతా ఎందుకు? చెంగల్రాయుడు గారు ఎక్కడికి పోయారు చెప్పండి? శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎక్కడికి వెళ్ళాడండి? హైదరాబాద్ లో ఉంటాడు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు ఎక్కడున్నారండి? హైదరాబాద్ లోనో లేకపోతే బెంగళూరులోనో ఒడిశాకో పోతున్నారు. తెలుగుదేశం పార్టీ ఏం చేసింది? కనీసం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి అంత ఉప్పు అంత కారం అన్న ఇచ్చినటువంటి మీతో పోల్చుకుంటే, గతంలో మీతో పోల్చుకుంటే అద్భుతమైన సాయం చేశామని నాగార్జున యాదవ్ కొన్ని లెక్కలు చెప్పారు, పాయింట్ నెంబర్ వన్. రెండోది, ఈ తుఫాన్ సమయంలో కూడా రాజకీయం చేస్తున్నారు, అసలు సహాయ కార్యక్రమాల్లో టీడీపీ నేతలు ఎక్కడైనా ఉన్నారా? ఇది నాగార్జున యాదవ్ అడుగుతున్న రెండో ప్రశ్న. నలగలేదని ఎలా అంటారు అన్న దాన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇసుక మేట వేస్తే గతంలో 12,000 ఇచ్చారు, ఇప్పుడు మేము 18,000 ఇచ్చాము అని చెప్తున్నారు కదా. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 2021 నవంబర్ 19వ తారీఖు నాడు అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయి 1,000 ఎకరాల్లో ఇసుక మేటేసింది. మందపల్లి, పులపుత్తూరు, గూండూరు ప్రాంతంలో ఇప్పటికి కూడా 1 ఎకరానికి కూడా 1 పైసా ఇవ్వలేదని చెప్పేసి నాగార్జున గారు చెప్తున్నా, ఆయన వచ్చి చూడమని చెప్పండి. ఆ ఇసుక మీరు చేయకపోయినా పర్వాలేదు, మేము ఎత్తుకుంటాం, మాకు పర్మిషన్ ఇవ్వండి అంటే కూడా దాంట్లో కోర్టు విలువ చేసి ఇచ్చుకున్నది ఎత్తుకునే దానికి లేదని చెప్పేసి ఆపేసి ఉన్నారు. ఇలాంటి పచ్చి అబద్ధాలు డిబేట్లో చెప్పడం మంచిదా? నాగార్జున గారు ఎక్కడిచ్చారో ఒక స్టేట్మెంట్ ఇవ్వండి, కంపారిటివ్ స్టేట్మెంట్ తయారు చేయండి. పంటలు అంత నష్టం జరిగితే రాజకీయం చేస్తారా? నేను 77 తుఫాన్ నుంచి మాట్లాడగలుగుతా, 77 అవనిగడ్డ నుంచి ఈరోజు చెప్పగలుగుతా. ఆనాటి ఆర్థిక పరిస్థితి ఏంది? ఈనాటి ఆర్థిక పరిస్థితి ఏంది? రైతులను ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దే క్యాస్ట్ కలర్ క్రీడ్ రిలీజియన్ రైతుగా చూసి వాళ్ళు నమ్ముకున్న పొలాలను చూసి మనం సహాయం చేయాల్సింది పనిచి కొంచెం లేట్ అయినా పర్వాలేదు అంటారా? తుఫాను జరిగిన మరుసటి రోజే అన్నమయ్య డిస్టిక్ట్ లో యంత్రాంగం పనిచేసింది. ఇంతవరకు 1 రూపాయి రాలేదే, 1 రూపాయి రాలా? ఎంత సర్వే చేస్తే వాళ్ళకి మీరు అన్నిటి ఇచ్చి పేపర్ స్టేట్మెంట్ ఇస్తున్నారు కదా, కంపారిటివ్ స్టేట్మెంట్ ఇచ్చుకోండి. ముఖ్యమంత్రి పైన తిరుగుతాడు, మంత్రులు తిరగరు, అధికారుల దగ్గర నుంచి సమాచారం తీసుకోరు, తీసుకుంటే నష్టపరిహారం రిలీజ్ చేయరు. చంగల్రాయుడు గారు, ఇది ఎక్కడ న్యాయం అండి? చంగల్రాయుడు గారు, మేము చేయలేకపోయినాం. ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే చేశారు, అలాగే తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సందర్శించారు, పబ్లిక్ తో మాట్లాడిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం, దాన్ని కూడా వైసీపీ ప్రస్తావిస్తుంది, పాయింట్ నెంబర్ వన్. రెండోది, నిన్న 3 మంత్రులు సవాలు విసిరారు, అటు తుఫాను సాయం కానీ వ్యవసాయానికి సంబంధించి కానీ మీరు బా చేశారా, మేము బా చేశామా, మీరు రెడీగా ఉన్న బహిరంగ చర్చకి ఎవరు వచ్చినా ఓకే టీడీపీ నుంచి అని 3 మంత్రులు 3 కేబినెట్ మంత్రులు సవాలు విసురుతున్నారు. నేను వస్తాను సార్, మీ టీవీలోనే పెట్టండి డిబేట్. హైదరాబాద్ లో పెడతారా, విజయవాడలో పెడతారా, తిరుపతిలో పెడతారా? ఓకే, మేము చేసిన సహాయం మేము చెప్తాం, మీరేదైనా చేసుకుంటే చెప్పండి.
నేను మిమ్మల్ని ఇది కాదు ఓకే మీరు ఆహ్వానం ఇచ్చారు కాబట్టి మేము స్వాగతిస్తున్నాం రైతులకు మీరు సహాయపడ్డారా మేము సహాయపడ్డామా ఓకే ఏ విధంగా మేము రైతులకు సహాయపడ్డాం రైట్ నాగార్జున గారు డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం నాగార్జు కరువు జిల్లాలకన్నిటికి నీళ్లు ఇచ్చాం ఓకే పంటలు పండించుకున్నారు నాగార్జున గారు మీరు చెప్తున్న లెక్కలు తప్పులు లెక్కలు అంటున్నారు 91 చేద్దాం సార్ వ్యాపార రంగం మీద మీరు అబద్ధాలు చెప్తున్నారు అవన్నీ అబద్ధపు లెక్కలు అంటున్నారు చంగలడి గారు ఎంత ఖర్చు పెట్టాం మీరు ఎంత ఖర్చు పెట్టారు ఓకే చంగలడి గారు ఒక్క నిమిషం సార్ సార్ సతీష్ గారు సతీష్ గారు రెండే రెండు క్వశ్చన్ రెండే రెండు ప్రశ్నలు చంగలరెడ్డి గారు సమాధానం చెప్పండి చంగలరాయుడు గారు ఒకటి నిజంగా చంద్రబాబు నాయుడు గారు అంత గొప్ప పనితీరు ప్రతిభా పాటవాలు గాని వరదల సమయంలో ఆయన కనబరిచి ఉన్నుంటే ఎందుకండి రాయలసీమలో కేవలం రెండే రెండు సీట్లు చంద్రబాబు నాయుడు గారికి వచ్చినాయి అది మొదటి పొలిటికల్ వాదన రెండు ఆయన అన్నమయ్య ప్రాజెక్టు గురించి చెప్పారు కాబట్టి చంగలరాయుడు గారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలా ఎందుకు చెప్పాలంటే బీజేపీకి చెందినటువంటి ఎన్ రమేష్ నాయుడు గారు మనందరికీ తెలుసు ఆయన కోర్టులో కేసు వేశాడు ఏమని వేశాడు అయ్యా అన్నమయ్య ప్రాజెక్టుకు సంబంధించి వరదల సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా పనిచేయలేదు అని ఇది ఎవరు తీర్పు ఇచ్చారు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ మిశ్రా అండ్ జస్టిస్ డివిఎస్ స్వామియాజులు గారు దీని మీద విచారణ జరిపి ఎన్ రమేష్ నాయుడు గారి తరపున ఆర్ గోపాలకృష్ణ గారు వాదనలు వినిపిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్నమయ్య ప్రాజెక్టుకు సంబంధించి 65 కోట్ల 5 లక్షల రూపాయలు మౌలిక సదుపాయాలకు రోడ్లు మరుపతలకు పునరుద్ధరణకు పొలాలకు పరిహారం ఇచ్చింది వరదల్లో చనిపోయిన వాళ్లకు 33 మంది కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియో ఇచ్చింది మోగజీవలు పోగొట్టుకున్న వాళ్ళకి పంట నష్టానికి 44 కోట్ల 5 లక్షల రూపాయలు పరిహారం ఇచ్చింది ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత చీఫ్ జస్టిస్ హోదాలో ఉన్నటువంటి ప్రశాంత్ మిశ్రా గారు ఏమంటున్నారంటే వరదల సమయంలో ప్రభుత్వం చేయాల్సిందంతా చేసింది కదా విపత్తులు సంభవించిన నేపథ్యంలో ప్రభుత్వం ఇంతకంటే ఏం చేస్తుంది కాబట్టి ఈ పిటిషన్ అనేది నిరుపయోగం ఇది ఉద్దేశపూర్వకంగా వేసిందని కొట్టేసినటువంటి విషయాన్ని ఈ రోజు రాష్ట్ర ప్రజలకు తీసుకొస్తున్నా అంటే చంగలరెడ్డి గారు దురుద్దేశపూర్వకంగా రాయలసీమ ప్రజల్ని అన్నమయ్య ప్రాజెక్టు ప్రజల్ని అవమానిస్తున్నాడు ప్రభుత్వం మీద నిర్దిష్టమైన రూపంలో విషం చెబుతున్నాడు కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత మనకి క్లియర్ కట్ గా కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా లేని నిజాన్ని అబద్ధం చేయాలని లేని విషయాన్ని ముందుకు చెప్పాలని చంగలరెడ్డి చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలు పూర్తిగా గర్హనీయం దయచేసి క్షమాపణలు చెప్పండి దయచేసినటువంటి ఆ నిర్వాసితులకు క్షమాపణలు చెప్పండి దయచేసి చనిపోయినటువంటి ఆ వ్యక్తులకు సమాధానం చెప్పండి దయచేసి ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులు పనిచేసినటువంటి వాటికి క్షమాపణలు చెప్పాలని చెప్పండి ఇటువంటి అబద్ధాలు ప్రచారం చేయకండి జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పినా నిజాయితీ నిజాయితీగా మేము ముందుకెళ్తాం ఎందుకంటే ఇటువంటి అబద్ధాలు ముందు క్షమాపణలు చెప్పండి రైట్ చంగలరెడ్డి గారు మీరు చెప్పేవి అబద్ధాలు హైకోర్టు తీర్పు కూడా ఇచ్చింది ప్రభుత్వ సాయంకి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు కూడా చేసిందని ఉదహరిస్తున్నారు నాగార్జున గారు క్షమాపణ చెప్పాలంటున్నారు రాష్ట్ర ప్రజలకి సార్ ఇప్పుడు మేము అన్నమయ్య ప్రాజెక్టులకి ఈ నాగార్జున గారు మీ తరపున ఒకరు నేను ముగ్గురం పోదాం ఇసుక మేటకు గతం 12,000 ఇస్తే మేము 18,000 ఇచ్చామని చెప్పారు ఒక్కరికైనా ఒక్క పైసా ఇచ్చినారా అని నేను ప్రశ్నిస్తున్నాను ప్రభావిత ప్రాంతాల్లో ఇచ్చిన అమౌంట్ చెప్పారు నాగార్జున కాదు కాదండి కోర్టు తీర్పుని గౌరవిస్తున్నారా ఒకటి సార్ కోర్టు తీర్పులో వాళ్ళు చూపించినటువంటి మౌలిక సదుపాయాలన్నీ పేపర్ మీద పెట్టారు అక్కడ ఏమన్నా జరుగుంటే చూపించమని చెప్పండి హౌసింగ్ కాలనీ ఇచ్చారు ఇంతవరకు ఒక్కరు కూడా 2 ఏళ్ళు అయిపోయింది కోర్టు తీర్పు ఒక్కరన్నా అడగండి సార్ ఒక్కరు చేరుంటే ఆయనకు 100 రూపాయల నోట్లు హారం వేస్తా ఒక్కరు కూడా చేరలా నేను మా పార్టీ అభిమానులు కలిసి 2 షెల్టర్లు కట్టించాం ఆ షెల్టర్ లో కాపురం ఉంటున్నారు పులపుత్తూరు వాళ్ళు వీళ్ళు
సహాయం చేసింది ఏదైనా ఉంటే నాగార్జున గారు మీరు నేను పోతాం ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తాను అంటే స్వయాన హైకోర్టు అభిప్రాయపడింది కదంటే హైకోర్టు అభిప్రాయపడింది తప్పని అడుగుతున్నారు నాగార్జున గారు హైకోర్టు అభిప్రాయపడిన విషయంతో ఓకే ఏమి చెప్పిందో ఏం కతో నాకు తెలియదు నాగార్జున గారు మీరు కాని మీ తరపున గారి వచ్చి అన్నమయ్య ప్రాజెక్ట్ బాధ్యతను ఒకసారి చూస్తే ఓకే వాళ్ళు మీకు నిజాలు చెప్తారు ఇసికి మ్యాట కంటించారు చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు మీరు ఇచ్చారు ఎంటిఆర్ ట్రస్ట్ తరపున మేము 100 రూపాయలు ఇచ్చాము ఓకే ఇంకా ఏమి చేసినా ఆ తుఫాను వరదలు సంభవించేటప్పుడు మన పార్టీలకు అతీతంగానే ఆదుకోవాలి కానీ అదేంటో ఆంధ్రప్రదేశ్ లోనే రెండు పార్టీల మధ్య ఒక ఇది కూడా ఒక రాజకీయ అంశంగా మారిపోయింది కేరళలో ఇదే తుఫాను ఇదే వరదలు వచ్చినప్పుడు मुख्यमंत्री पिनराई विजयन प्रतिपक्ष नेता रमेश चेन्नितल इधर सीएम निवास में टिफिन चेसी हेलीकाप्टर बैलदेरी मत्तों एरियल सर्वे चेसी प्रभावित प्रांता बाधितुलनु परामर्शिंची मल्ली वच्ची सेक्रेटेरियट समीक्षलो प्रतिपक्ष नेता मुख्यमंत्री पिनराई विजयन इधर पाल्गोन्नारु इधर पिलिपिंचारु पार्टीलकु अतीतंगा अंदर सीपीएम कार्यकर्ता कांग्रेस कार्यकर्ता अंदर सहाय कार्यक्रम पाल्गोन्नंडनि ఆ వాతావరణం మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తాం ఆంధ్రప్రదేశ్ లో గాని తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో చివరికి తుఫాను వరదలపై కూడా ఈ తరహాగా మాటలు ఎంతో చొక్కా నలగలేదని మీరు అంటారు పబ్లిసిటీ యావని వాళ్ళు అంటారు ఇస్ ఇట్ కరెక్ట్ చంగలరెడ్డి గారు మేము సార్ ఇప్పుడు పంట నష్టం అంచనా వేయటంలో గోరాతి గోరంగా విఫలమైనారు అధికార యంత్రాంగాన్ని పురమాయించటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది ఓకే ముఖ్యమంత్రి పైన తిరిగినా పర్వాలేదు సంబంధిత మంత్రులు ఒక్క వ్యవసాయ శాఖ మంత్రే కాదు ఏ ఇన్చార్జి మినిస్టర్ ఇన్చార్జి తిరిగి పురమాయించి వారం రోజులు తిట్టేసి కూర్చుంటే ఓకే పనులు జరుగుతాయి ఓకే నాగార్జున గారు పర్సనల్ సూపర్వైజేషన్ అవసరం రైట్ నాగార్జున గారు పంట నష్టం వేయడంలో విఫలమయ్యారు కలెక్టర్ దగ్గరికి రాలేదు పంట నష్టం అంచనా వేయటంలో విఫలమయ్యారంటున్నారు అలాగే ధాన్యం కొనుగోలు మీ మంత్రులంతా తడిసిన ధాన్యం కొనుగోలులో కూడా తిరుగుతాడు మంత్రులు చెప్తున్న వ్యాఖ్యలకి అధికారులు చెప్తున్న వ్యాఖ్యలకి ఫీల్డ్ లెవెల్లో పరిస్థితి వేరేగా ఉందని టీడీపీ అంటుంది నాగార్జున గారు సర్ మేము సర్ స్ట్రైట్ ఫార్వర్డ్ గా కేవలం 4x4 ప్రతిపాదనలు 4x4 క్యారెక్టరిస్టిక్స్ గురించి మాట్లాడదాం చెప్పండి రాష్ట్ర ప్రభుత్వం సాజంగా వ్యాపారానికి చేసేటువంటి 4 క్యారెక్టరిస్టిక్స్ ఒకటి పంట నష్ట పరిహారం అంటే ఇన్పుట్ సబ్సిడీ రెండు ఉచిత పంటల బీమా మూడు వడ్డీ రాయితీ నాలుగు ధాన్యం కొనుగోలు సింపుల్ గా చెప్తావేనండి పంట నష్ట పరిహారం చంద్రబాబు నాయుడు గారి టైంలో 5 ఏళ్లలో 22,85,000 మందికి 1,976 కోట్ల రూపాయలు ఇచ్చారు ఇది 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు 4 ఏళ్లలో సుమారుగా 30,54,48,000 మందికి 7,802.5 కోట్ల మంది వైఎస్ఆర్సీపీ హయాంలో ఇచ్చారు ఎవరు ఎక్కువండి వడ్డీ రైతులు చూద్దామేనండి 40,60,000 మందికి చంద్రబాబు నాయుడు గారు 685 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇచ్చారు 73,88,000 మంది రైతులకి 1,834.55 కోట్ల రూపాయలు వడ్డీ రాయితీ కింద ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది ఏంది దాంట్లో చూడండి దాంతో పాటు ఎక్కువ ధాన్యం కొనుగోలు గురించి చెప్తున్నారు మొట్టమొదటిసారి దరాలీలు లేకుండా ఆద్బీకేల ద్వారా సుమారుగా 33,59,000 మంది రైతుల నుంచి 3,16,00,000 టన్నుల ధాన్యాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజుకి 68,000 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసేటటువంటి నిజం అనేది వారికి అర్థమవుతుందా అర్థమవట్లేదో అర్థం కావట్లేదు దీంతో పాటు గతంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో గోతాలు కూలీలు రవాణా ఖర్చులకి హమీలీ ఛార్జెస్ ఇవన్నీ ఉంటే అది కూడా దాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 10,000 మేరకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే పెంచడం జరిగింది కాబట్టి వీటన్నిటిని భరించడం కూడా జరిగింది ఇవన్నీ కాకుండా చంద్రబాబు నాయుడు గారు వ్యాపారం దండగా అని చెప్పి 1998 డిసెంబర్ 26వ తేదీన చెప్పారా నాకు తెలిసి అప్పుడు ఆయన మంత్రిగా కూడా ఉండి ఉంటారు చంగల్ రాయుడు గారు కాబట్టి
చంద్రబాబు నాయుడు గారికి వరి అంటే ఉరేద్దాం అనుకుంటాడు. అప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు అంటే కత్తితో కోద్దాం అంటాడు. రైతులంటే పూర్తిగా చేతగాని వ్యక్తులుగా ఉంటాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి రైతులంటే జన్మత శత్రువులుగా చూస్తుంటాడు. వ్యాపారం దేనికి పరికిరాదనేటువంటి భావనలో ఉన్నటువంటి వ్యక్తుల్లో నాగార్జున గారు ప్రపంచంలోనే అగ్రగణ్యుడు. రైతుల గురించి ఉండేటువంటి ప్రేమ, రైతుల గురించి ఉండేటువంటి గొప్పతనం గురించి ఆయనకు చెప్పొద్దు. నేను ఇందాక ప్రస్తావించినట్టు, చంగలరాయ్ గారు ప్రస్తావించినట్టు, ఈ వరద సాయం తుఫాన్ సాయంలో కూడా ఈ రాజకీయంగా ఈ మాటల యుద్ధం ఏంటి? నేను కేరళ ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. సార్, ఎప్పుడైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షాలని సంపూర్ణ హృదయంతో మనస్ఫూర్తిగా ప్రజలకు సేవ చేయడానికి ఆహ్వానం పలుకుతున్నామని చెప్పాము. ఈ రోజు నేను మీకు ఒక విషయం చెప్తానండి. ఇన్ఫర్మేషన్ కమిషన్ అనేది ప్రజలకు ముఖ్యమే కదా. సమాచార హక్కు చట్టం అనేది, సమాచార హక్కు చట్టం కమిషనర్లు ఏర్పాటు చేయడానికి 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు పిలిచినా కూడా ఆ కమిటీలోకి రాలేదు ఏ రోజు కూడా. రైతులకు సంబంధించినటువంటి ఇష్యూస్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపక్ష నేతగా ఉండి అగ్రికల్చర్ కమిషన్ లెజిస్లేటివ్ కమిటీ సభ్యుల్లో వాళ్ళందరూ జరుగుతూ ప్రతిపక్ష నేతను పిలిస్తే ఎప్పుడు ఆ కమిటీకి రిపోర్ట్ రావట్లేదు. కేవలం కనీసం వాళ్ళు ఒక వ్యక్తిగత కారణం చెప్పి ప్రజా సమస్యలను అసెంబ్లీలో చర్చించకుండా బయటికి వెళ్ళిపోయి భయపడి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిది. కాబట్టి ప్రజలన్నా గానీ రైతులన్నా గానీ ఏమాత్రం కనీస అవకాశం, కనీసమైనటువంటి మద్దతు తెలిపిన వ్యక్తులు ఈ రోజుకి ఆ లోకేష్ ఎక్కడ సహకరించడం లేదు. వైసీపీ ఇలాంటి విపత్తులు సంభవించేటప్పుడు అందరినీ కలుపుకొని పోతున్నాం అంటున్నారు. ఏం చెప్తారు సార్ ఫైనల్ గా, అంటే రాజకీయమా లేదంటే అటు దీనికి సంబంధించి ఏం చెప్తారు ఫైనల్ గా సార్? ఇప్పుడు నాగార్జున గారు కొంచెం ఇన్ఫర్మేషన్ తెచ్చుకోమని చెప్పండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ లో ప్రొడక్షన్ పడిపోయింది, అగ్రికల్చర్ ప్రొడక్షన్ పడిపోయింది, వేరియస్ రీజన్స్, పెట్టుబడి పెట్టినంత కూడా రాని దాని వల్ల వ్యవసాయ రంగం కుదేలైపోయేసి పెట్టిన పంటకు గిట్టుబాటు లేక నష్టపోవటం కన్నా పైరు పెట్టడం మంచిది కాదని నిర్ణయించుకున్నారు. చిన్న ఎగ్జాంపుల్ సార్, సోమశిల కండలేరు కింద రెండు పంటలు కలిసి 20 లక్షల ఎకరాలు పెడతారు. గత సంవత్సరంలో 1000 రూపాయలు, 800 నుంచి 1000 రూపాయల వరకు ఒడ్లు రేట్ అమ్మింది. దానివల్ల పెట్టిన పెట్టుబడి కన్నా పంట పెట్టడం సాధించారు. ఈ సంవత్సరం పంటలు పెట్టడం లేదు. రైతుకు గిట్టుబాటు ధర ఉంటే పంట ఎందుకు పెడతాడు? ఈసారి ఇప్పుడు 1700 రూపాయలు అమ్ముతున్నాయి ఒడ్లు రేటు, అందువల్ల పంట పెట్టారు. గవర్నమెంట్ అసూరెన్స్ ఇవ్వండి, దాని వల్ల చంగలరాయ్ గారు సమయం అసూరెన్స్ లేని దాని వల్ల పంట దిగుబడి తగ్గిపోయింది. నాగార్జున గారు మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ లో తుఫాన్ కు సంబంధించి రెండు పార్టీల మధ్య పొలిటికల్ తుఫాన్ గా మారిపోయిందన్న చర్చ బలంగా సాగుతోంది. చొక్కా నలకుండా ముఖ్యమంత్రి పర్యటన చేసి వచ్చారని టీడీపీ అంటుంటే మీలాగా పబ్లిసిటీ అవ మాకు లేదు, మేము ప్రజాసేవ చేస్తాము, పబ్లిసిటీ చేసుకోమని అటు వైసీపీ నేతలు మంత్రులు కౌంటర్ ఇస్తున్నారు. గతంతో పోల్చుకుంటే అద్భుతంగా వ్యవసాయ సాయం చేశాము, ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసురుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే వరద అలాగే తుఫాను ఈ అంశాలు కూడా రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో మారటం అనేది కొంత ఇబ్బందికర పరిణామంగానే ఉంటుంది. మరి పార్టీలు సాయం విషయంలో ముందుకుంటాయా లేదంటే ఇదే తరహా మాట్లాడడం కొనసాగితే బాధితులకు అందే సాయం ఏ స్థాయిలో అందుతుంది, ఎప్పుడు అందుతుంది అన్న ప్రశ్న కూడా ఆటోమేటిక్గా తలెత్తుతుంది. ఇది ఇవాళ బిగ్ బ్యాంగ్ డిబేట్.